మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నాం అనేసి ఎక్కువగా చెప్తుంటారు మేడం. ప్రతి ఒక్కరు రక్తం తక్కువ ఉంది హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటారు. ఈ రక్తహీనతతో బాధపడడానికి మెయిన్ రీజన్ ఏంటి? మహిళలకి వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనము ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడతాం, మన దాకా వచ్చేసరికి మనకు ఓపిక ఉండదు. సో ఏదైనా వాళ్ళకి ఇష్టంగా కొంచెం ఎక్కువ తిన్నా మనకు అయిపోయినా మనం మళ్ళీ చేసుకుంటే ఓపిక ఉండదు. సో అసలు మళ్ళీ ఎందుకు శ్రమ పడాలి, ఉన్న దానిలో ఏదో ఒకటి తిందాము అని ఒక సర్దుకుపోయే అలవాటు. అండ్ మీ టైం అంటే తన మీ తనే శ్రద్ధ లేకపోవడం, ఇది చాలా తప్పు. బికాస్ మనం యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. నువ్వు బాగుంటేనే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటేనే నీ సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటేనే నీ నేషన్ బాగుంటుంది. సో ముందు ప్రైమ్ ఫోకస్ నువ్వే అయి ఉండాలి. సో ఇక్కడనే మనం చాలా మంది సరిగ్గా తీసుకోపోకపోవడం, అంటే మనకి ఈ హెచ్బి తక్కువగా ఉంది అని రావడానికి కారణాలు మన మెయిన్ మన ఫుడ్లో ఐరన్ తక్కువగా ఉండటము, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండటము, వైటమిన్ బి12 తక్కువగా ఉండటము. సో ఇవన్నీ అండ్ యాజ్ మహిళలుగా మనము బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రతి మంత్ పీరియడ్ వస్తుంది, అబార్షన్స్ అవుతా ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ రిపీటెడ్గా కొంతమంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే ప్లాన్ చేసుకోరు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, దాన్ని ఏం చేసుకుంటారు, వచ్చేసి అబార్షన్ చేసుకుంటారు. సో ఆ టైంలో బ్లడ్ లాస్ ఉంటుంది, మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ జరిగే కొద్దీ కూడా మనం నార్మల్ డెలివరీలో 1 లీటర్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, దాదాపు 500 ml టు 1 లీటర్ ఆఫ్ బ్లడ్ లాస్. సో దాన్ని మనము రికవర్ చేసుకొని టిష్యూస్ అన్ని మళ్ళీ నార్మల్కి వచ్చేలాగా చూసుకోకముందే ఇంకొక ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. సో ఈ రక్తహీనత అనేది అట్లనే క్యారీ ఆన్ అవుతుంటుంది. ఏం పాటించాలి మేడం, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వీళ్ళు మెయిన్ ఫుడ్ మీద చాలా ఫోకస్ పెట్టాలండి. ఏదో ఒకటి చాలా మంది నేను గమనించిన విషయం ఏంటంటే, నేను ఫుడ్ దగ్గర పెద్ద చూజీగా ఉండానంటే ఏదైనా పర్వాలేదు తినేస్తానంటాను, ఇదే తప్పు. మనం చాలా చూజీగా ఉండాలి, అంటే నాకు ఇది కావాలి, నేను ఇది చేసుకోవాలి, నేను ఇది తినాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తారు కదా, ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా అంతే మోతాదులో ఉండాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకోవాలి, ప్రోటీన్ ఇంత తీసుకోవాలి, విటమిన్ ఇంత తీసుకోవాలి, మినరల్స్ అండ్ తర్వాత మైక్రోన్యూట్రియన్స్ ఇంత మోతాదులో తీసుకోవాలి అని చెప్తుంటారు కదా, అది మనం మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని ఏదంటే అది రోజు ఇంత అన్నం పెట్టుకున్నాము తినేసినాము దాంట్లో కర్రీనే తినరు. మనం గమనించిన విషయం ఏమిటంటే అన్నం ఇంత ఉంటుంది, కర్రీ ఇంత ఉంటుంది. పల్లెటూరులో కూడా అక్కడ మనకి రేషియో తప్పవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోతున్నాయి నీకు, ఇక్కడ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ తక్కువైపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే ఇంకా సీరియల్స్ చూసేసి తర్వాత వండుకుంటేదానికి టైం లేకుండా ఏదంటే అది స్విగ్గీలు జొమాటోలు ఎక్కువైపోయినాయి కదా, ఇప్పుడు ఏది కావాలంటే అది తెప్పించేసుకుంటారు. అక్కడ మనకి ఏమైతుంది, బయట ఫుడ్ తెప్పించుకోవడం వల్ల మన సాల్ట్ మీద కంట్రోల్ ఉండదు, షుగర్ మీద కంట్రోల్ ఉండదు, సో ఆయిల్స్ మీద కంట్రోల్ ఉండదు, ఫ్యాట్స్ మీద అస్సలు కంట్రోల్ ఉండదు. ఇలా చాలా మంది ఒత్తిడికి ఎక్కువ గురవుతున్నాము అంటున్నారు, దీని మెయిన్ రీజన్ ఏంటంటారు మేడం? స్ట్రెస్ అనేది పాతకాలంలో లేదు, మళ్ళీ నేను ఎప్పుడు కూడా మేము ఒత్తిడికి లోనవుతున్నాము లేదా మేము మాకు ఈ సమస్య ఉంది అనేది చెప్పుకుంటే వాళ్ళు కదా. స్ట్రెస్ అనేది ఇప్పుడు చిన్నపిల్లోడిని కూడా చూసామా, నేను హోంవర్క్ కంప్లీట్ చేయాలి, నాది ఇంకా కాలేదు, నేను నాకు స్ట్రెస్ వస్తుంది అనేది అసలు ఈ వర్డ్ వాడే వాళ్ళం కాదు ఫస్ట్ లో. సో మనం ఏంటంటే ఈ ఎయిర్ ఫాల్ అయిపోతుంది, అసలు ఎంత జనరల్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చూడండి ఎయిర్ ఫాల్ అయిపోతుంది అనేది చాలా మంది మహిళలు అంటున్నారు. స్ట్రెస్ కొంతవరకు మంచిదే, ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ మనము తీసుకోకుంటే ఎగ్జామ్ రాయలేము. ఒక గేమ్ ని విన్ అవ్వాలంటే ఆ లోపల నీకు కాంపిటేటివ్ సెన్స్ ఉండాలి, కాబట్టి అప్పుడు కొంచెం స్ట్రెస్ అవసరమే. కాకపోతే క్రానిక్ స్ట్రెస్ ఒక 3 నెలలు ఒక 6 నెలలు ఇలా ఉంటది కదా, అది డేంజర్. సో దాన్ని మనం ఎప్పుడప్పుడు ట్యాకిల్ చేసుకోవాలి. వీళ్ళు ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ జీవన విధానం అంటారా, లేకుంటే వీళ్ళు తినే ఫుడ్ వలన? మనం చాలా వాటిలో చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, మనం ఏది చల్లితే అదే మనకు వస్తుంది అని చెప్తారు. మన రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే బాడీకి ఫుడ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. మన జీన్స్కి అది ఒక మంచి ఫుడ్ ఇచ్చినాం అనుకోండి మన జీన్స్ చక్కగా పనిచేస్తాయి, అదే మనం రాంగ్ ఫుడ్ ఇచ్చినాం అనుకోండి అది అవకతవకలుగా పనిచేస్తుంది. సో మనం ఫుడ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు జీన్స్ అంటాం. మన ఆహారం ఎంత బాగుంటే ఎంత సాత్వికంగా ఉంటే ఎక్కువ ఉప్పులు కారాలు మసాలాలు ఆయిల్స్ లేకుండా ఉంటే
ఆ సాత్వికత అనేది మన ఫుడ్ లో మనం కనెక్ట్ చేసుకోగలిగితే మన మైండ్ కూడా కామ్ గా ఉంటుంది. బికాస్ మన ఫుడ్ లో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన భాగం మన మనసుగా మారుతుంది. సో మన మనసే మన స్ట్రెస్ కి కారణం. సో మన మైండ్ మనం బాగా పెట్టుకోగలగాలి అంటే మన ఫుడ్ బాగుంటే ఆటోమేటిక్ గా మైండ్ బాగుంటుంది. మైండ్ బాగుంటే నువ్వు స్ట్రెస్ ఉన్నా కూడా వాటిని ట్యాకిల్ చేసుకోగలిగే ధైర్యం వస్తుంది, స్కిల్స్ వస్తాయి. నువ్వు నేర్చుకోవాలి, ఓకే నేను ఏదో స్ట్రెస్ పడుతున్నాను, ఈ రోజు ఏదో చేశాను అనుకుంటే వాడు ఆ ముందు రోజు బిర్యానీ, ఆ ముందు రోజు లేకపోతే అన్వాంటెడ్ బయట కావాల్సిన ఫుడ్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఆర్థిక సమస్యల వల్లనే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాం, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాము ఇలాంటి చెప్తుంటారు. అవన్నీ కరెక్టే అంటారా మేడం? అది ఒక ఒక ఆస్పెక్ట్ కరెక్టే. అంటే ఆర్థికంగా మనము ఆర్థికంగా బాగుంటేనే మనం హెల్త్ ను అక్వైర్ చేయగలుగుతాము, పొందగలుగుతాం అనేది ఒక ఒక ఆస్పెక్ట్ లో నేను అగ్రీ కాను. ఓకే డబ్బులు ఉంటే నువ్వు చూపించుకోగలుగుతావు, డిసీజెస్ ఏదైనా ట్రీట్ చేసుకోగలుగుతావు, అది డిటెక్షన్ అవుతుంది. మనకి రైట్ రైట్ టైంలో మనం ఇంటర్వెన్షన్స్ ఏదైనా మనకు దాన్ని చేయగలిగినామంటే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. బట్ అదొక్కటే కాదు, ఇప్పుడు ఆర్థికంగా ఏమి లేని వాళ్ళు కూడా ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఒక జీవన శైలిని అలవాటు చేసుకోవడం వల్ల, అంటే రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ లేకపోతే కాసేపు మెంటల్ ఫిట్నెస్ కోసం మనం ధ్యానం చేయటం కానీ ప్రాణాయామం చేయటం కానీ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండేదానికి మనకు లైఫ్లో కష్ట సుఖాలు అందరికీ ఉంటాయి, వాటిలో మనం ఎలాగో బ్యాలెన్స్గా ఉండగలుగుతాం అనేది మన అదొక ఆర్ట్.